ఈ మధ్య ఏ వస్తువు కావాలనుకున్నా చైనా ప్రొడక్ట్స్ ఎక్కువ వాడుతాం అవునా అలా కాకుండా తాజాగా మన ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో కూడా చెప్పారు కొండపల్లి ఏటి కొప్పాకకి సంబంధించిన బొమ్మల్ని మనం గనక ఎక్కువగా కొనుగోలు చేసి వాళ్ళని గనక ఎంకరేజ్ చేస్తే మన ప్రొడక్ట్స్ ఏ వరల్డ్ వైడ్ ఫేమస్ అవుతాయి అని అవునా కదా అందుకనే అప్పటి నుంచి నేను ఆలోచిస్తుంటే విజయవాడకి వెరీ క్లోజ్ గా కొండపల్లి వెరీ ఫేమస్ ఫర్ హస్తకళల గ్రామంగా పిలువబడ్డ ఈ కొండపల్లిలో ఈ కొండపల్లి బొమ్మ గురించి ప్రధాని ప్రస్తావించినప్పుడు నా వీడియోలో అసలు ఈ కొండపల్లి బొమ్మలు అంటే ఏంటి వీటి చరిత్ర ఏంటి వీటిని ఎట్లా తయారు చేస్తారు ప్రస్తుత రోజుల్లో ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేసే కళాకారుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ మీకు చెప్దాం అనుకున్నా చూపిద్దాం అనుకున్నా అందుకనే ఇవాళ నా వీడియోలో కొండపల్లి బొమ్మల గురించి చేస్తున్నాను ఈ స్పెషల్ ఎపిసోడ్ విజయవాడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కొండపల్లి గ్రామం ఈ కొండపల్లి గ్రామంలో బొమ్మలు చాలా 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 ఫేమస్ చెక్కతో చేసే ఈ బొమ్మల్లో ఎన్నో రకాలు ఉంటాయి మరీ ముఖ్యంగా ఇదిగో ఈ బొమ్మ ఉంది కదా బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే కొండపల్లి బొమ్మలు అంటే ఈ డాన్సింగ్ డాల్స్ చాలా 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 ఫేమస్ ఒక్కసారి ఇక్కడ ఎలాంటి బొమ్మలు స్పెషల్లో మీరు చూస్తూ ఉండండి ఇంకా బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం కొండపల్లిని ముస్తఫా నగర్ అని కూడా అనేవారట కృష్ణదేవరాయల వారి కాలంలో దీన్ని ముస్తఫా నగర్ అని పిలిచేవారట ఈ హస్తకళ నైపుణ్యం ఇప్పటిది కాదండి దగ్గర దగ్గర 400 ఇయర్స్ బ్యాక్ ఆ రాజుగారు ఉండేవారు ఆయన పేరు మర్చిపోయాను సార్ ఏంటి ఆయన పేరు అనవేమారెడ్డి గారి ఖయాంలో అన్నమాట ఆ టైంలో ఈ కళ ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కళ యొక్క నైపుణ్యం ఈ రకంగా కొనసాగుతూనే ఉంది అయితే ఇక్కడ మీరు చూడొచ్చు కదా ఈ చెక్కలు ఏదైతే ఈ బొమ్మలు తయారు చేస్తున్నారో ఈ చెక్క పేరు తెల్ల పొణికి అంటారట ఇక్కడ మనకి కొండపల్లి అడవుల్లో ఈ చెక్క దొరుకుతుంది ఆ చెక్కని చెట్టు దగ్గర నుంచి చెక్క తీసిన తర్వాత యాసచ్చిగా బొమ్మలు చేశారు దానికి ఒక విధి విధానం ఉంటుంది ఇక్కడ తయారు చేస్తున్నారు ఇది ఒక వర్క్ షాప్ అన్నమాట బొమ్మల తయారీకి సంబంధించి ఎలా తయారు చేస్తారో అడిగి తెలుసుకుందాం సార్ నేను మిమ్మల్ని సార్ అని పిలవను బావయ్య గారు అని పిలుస్తా బావయ్య గారు చెప్పండి ఎలా తయారు చేస్తారు ఇది ముందు గట్టి నుంచి మనం ఉద్దేశం ఉద్దేశించిన తర్వాత దాన్ని రంపం పెట్టి కావాలి సైజులో గీసులు కట్ చేసుకుంటాం ఈ గీసులు కట్ చేసిన తర్వాత కావాల్సిన సైజులో దాన్ని ముక్కలు కొడతాం తర్వాత దీన్ని ఫైలింగ్ చేస్తామండి దీన్ని ఆఫ్లై అంటారు దీంతో ఫైలింగ్ చేస్తాం ఫైలింగ్ చేసిన తర్వాత దీనికి చేతులు వేరే జాయిన్ చేయాల్సి ఉంటుంది ఇది చింతపిక్కల పిండి అండి దీన్ని వాటర్లో కలిపి వండిన తర్వాత మైదా టైప్లో ఇట్లా మీకు జిగురు వస్తుంది అనమాట దీన్ని రంప పొట్టులో కలిపి ఈ షేప్లో అవుట్ చేస్తామండి అంటే ఉదాహరణకి ఈ టైప్లో ఎలిఫెంట్ బొమ్మ పెడతాం తర్వాత ఒక్కొక్క పార్ట్ జాయిన్ చేసిన తర్వాత శుద్ధ వేస్తారు సార్ శుద్ధ వేసిన తర్వాత ఇక రంగు పని కలిపిపోతుంది సో మొత్తానికి చెక్క దగ్గర నుంచి తీసుకొచ్చి ఇలా బొమ్మగా ఒక ఆకారం రూపం ఇచ్చిన తర్వాత అప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేస్తారు మీకు తెలుసా ఈ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఇదే కళని నమ్ముకొని ఉన్నాయట
ఇలా బొమ్మలు తయారు చేయాలంటే మిషన్ లో పెట్టేస్తే ఈ చెక్క చాలా లైట్ వెయిట్ అసలు బరువే ఉండదు ఇంకా మనం మిషన్ లో పెట్టి బొమ్మ రూపం లాగా కట్ చేయాలి మౌల్డ్ పెట్టి అని అంటే మాత్రం మొత్తం అంతా పౌడర్ పౌడర్ అయిపోతుందంట సో ఖచ్చితంగా ఒక్కొక్క బొమ్మని ఒక్కొక్క మనిషి ఇట్లా చెక్కాల్సిందే కొంచెం కొంచెం నేర్చుకున్నాను ఈ కత్తి పేరు బాహుబలి కత్తి అంటారా సగం పని వీళ్ళు ఎవరిని చూసినా ఈ పని చేసే వాళ్ళు ఈ కత్తితోనే ఇట్లా చేస్తారు బావుదారి కత్తి అంటారంట సో మొత్తానికి ఇలా ఆకారం వచ్చి రూపం వచ్చిన తర్వాత నామశుద్ధ ఉంటుంది కదా మనం ఇంటి ముందర ఇంటి లోపల గాని ముగ్గులేస్తాం కదా నామశుద్ధ ఆ నామశుద్ధ పెట్టేసేసి మొత్తం ఇట్లాగా వైట్ కలర్ తీసుకొచ్చేస్తారు ఇప్పుడు దీని మీద మనం పెయింట్స్ వేస్తాం అన్నమాట ఈ పెయింట్స్ లో కూడా న్యాచురల్ పెయింట్స్ వేస్తారు మోదుగా కత్త జాబ్రా ఇవి న్యాచురల్ పెయింట్స్ అన్నమాట వెజిటబుల్ పెయింట్స్ అన్నమాట జాబ్రా సీడ్స్ నుంచి కత్త లీవ్స్ నుంచి అట్లాగా తీసుకొని వచ్చి జాబ్రా కూడా మనకి పూల జాబ్రా పూల నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా దాన్ని కాచి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి వేస్తారు అంటే ఓవరాల్గా ఇవన్నీ చాలా ఎకో ఫ్రెండ్లీ అన్నీ మనకి న్యాచురల్ ప్రోడక్ట్స్తో తయారవుతాయి ఈ బొమ్మలు సో ఇలాగా ఒక్కొక్క కలర్ని యూజ్ చేసిన తర్వాత ఫైనలీ తయారైన బొమ్మ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఎంత ఓపిక ఉండాలో తెలుసా ఎంత టాలెంట్ ఉండాలో తెలుసా అసలు బొమ్మల మీద బొమ్మలు బొమ్మల మీద బొమ్మలు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు పెయింట్లు వేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు దాని తర్వాత వీటిని ఫినిషింగ్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు అసలు కొండపల్లి బొమ్మలకి సంబంధించి ఈ వృత్తిని నమ్ముకున్న ఇలాంటి కళాకారులు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే అడుగుదాం అనిపించి ఇదిగో డైరెక్ట్ గా ఈ ఇంటికి వచ్చేసాను అమ్మ మీ పేరు లలిత కుమారి మేడం లలిత కుమారి గారు మీ రోజు ఎలా ఉంటుంది మీరు ఎన్నింటికి లేస్తారు ఎన్నింటికి పనిచేయడం మొదలు పెడతారు ఈ కోవిడ్ కాలంలో మీకు ఎలా ఉంది మేము పొద్దున్నే ఉదయం 6 గంటలకి 5:30కి లేస్తాం మేడం లేచి 9:30 9 గంటలకి ఇంట్లో పని కంప్లీట్ అయిపోతుంది అయిపోయిన దగ్గర నుంచి బొమ్మల పెయింటింగ్ చేస్తాం ఇంట్లో ఇద్దరం భార్య భర్తలు ఇదే పని అండి ఈ పనిలో కూర్చుంటాను 9:30కి మళ్ళీ మధ్యలో ఆకలిస్తే 1 గంట ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు లేచి భోజనం చేయడం అదైన తర్వాత దీనికి మా బొమ్మల పనికి టైం అనేది లేదు మేడం మా ఓర్పుతో కూడిన పని ఇది ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాం బాగా బిజీ ఆర్డర్లు వచ్చింది అనుకోండి ఫుల్ నైట్ కూడా చేస్తాం మేడం రాత్రంతా కూడా చేస్తారా రాత్రంతా కూడా చేయాల్సి వస్తుంది మేడం ఆర్డర్లు అర్జెంట్ ఉంటే అలా చేయాల్సి వస్తుంది మా కొండపల్లి బొమ్మల షాపులు కూడా మూసివేసేసారు అన్ని బంద్ చేశారు అలాగే మా బొమ్మల షాపులు కూడా బంద్ చేశారు మరి ఈ పని చేసి డబ్బు వాళ్ళకి ఇస్తేనే మాకు డబ్బులు వస్తాయి మాకు తినడానికి ఉంటది తీసుకోవట్లేదు మాకు తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది బాధపడుతున్నాం స్టాక్ చూడండి ఎలా పెట్టామంటారు ఆ స్టాక్ ఇంట్లో ఎవరింట్లో చూసినా స్టాక్ అలాగే ఉండిపోయింది వేరే పనికి వెళ్దామా మేము చేయలేం మేడం మేము ఇందులోనే పుట్టి పెరిగాం ఇదే అలవాటు వేరే పనులు బయట పనులు మాకు ఏమీ చేతగదు దీని మీదే ఆధారపడి ఉన్నాం ప్రభుత్వం వారు ఏదైనా సహాయం చేస్తే బాగుంటది మొన్న ప్రధానమంత్రి గారు TV9లో మాట్లాడారు మా కొండపల్లి బొమ్మల గురించి చాలా సంతోషపడుతున్నాం మేము మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి టూల్ కిట్స్ అనేది ఇవ్వాలి మాకు కొండపల్లి బొమ్మలు అంటే ఎంతో పేరు ఈ బొమ్మల పని వాళ్ళకి చూస్తే చాలా తక్కువ గవర్నమెంట్ నుంచి సహాయం మాకు అంటే మీకు చాలా తక్కువ అంటే ఎలాంటి వసతులు కావాలని వసతులు అంటే ఇప్పుడు వర్క్ షెడ్లు కావాలి మేడం ఇప్పుడు అక్కడ ఉంది పూర్తి ప్లేస్ అక్కడ షెడ్ వేయాలి ఇలాగే కూర్చొని చేయాలంటే ఎండకు చేయలేం కదా మేడం వర్షం వస్తే మాకు వర్షాకాలం పనిచేయాలి షెడ్ లో కూర్చొని వర్క్ చేసుకుంటా ఉంటాం మాకు అలాంటి సహాయం కావాలి అంటే ఇంత అందమైన బొమ్మలు తయారు చేసే వాస్తవానికి మీ జీవితాలు మాత్రం అంత అందంగా లేవు అంటారా ఉంది కదా మేడం మరి ఈ వర్క్ ఈ పని చేసే వాళ్ళకి ఏముంది మాకు షాపులు పెట్టుకుంటే అంత స్తోమత లేదు మాకు ఇందులోనే పుట్టి పెరిగి ఇందులోనే ఇది చేసుకుంటేనే జీవనాధారమే మాది కొండపల్లి బొమ్మలు తయారు చేస్తేనే అది కొంటేనే కదా మేడం మాకైనా ఇది కొనకపోతే మరి అసలు మా పరిస్థితులు ఏంటి ఏం కాదు తొందరగా ఈ కోవిడ్ తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మీ చేతి నిండా పనులు వచ్చి మా ఇల్లు మీరు చేసిన బొమ్మలతోనే అందంగా ఉండాలి మన భారతీయులందరూ మా కొండపల్లి బొమ్మలే తీసుకోవాలి మాకు ఇంకా ప్రాముఖ్యత పెరగాలి కొత్త ట్రైనింగ్లు రావాలి అందరు కొత్త కొత్త వాళ్ళందరూ నేర్చుకోవాలి ఇది ఇంకా అభివృద్ధి అవ్వాలి కరెక్ట్ అప్పుడు మన కళ యొక్క ప్రాముఖ్యత దేశ విదేశాల దాకా వెళ్ళి ప్రపంచం అంతా భారతదేశం వైపు ముఖ్యంగా మన ఆంధ్రాలో కొండపల్లి వైపుకి తిరగాలి ఖచ్చితంగా మనకు కూడా ఒక మంచి రోజు వస్తుంది మీరేమి బాధపడద్దు అతి త్వరలో మనకు కూడా మంచి రోజు వస్తుందని ఆశిద్దాం 1360 సంవత్సరం
అంటే సుమారుగా ఒక 400 సంవత్సరాల క్రితం ఆర్య క్షత్రియులు అనే ఒక తెగకి సంబంధించిన వాళ్ళట రాజస్థాన్ నుంచి జైపూర్ నుంచి అట నుంచి వాళ్ళు వచ్చేసి కొండపల్లి దగ్గర ఇక్కడ స్థిరపడి అప్పటి నుంచి ఇక్కడే బొమ్మలు చేస్తూ ఉండేవాళ్ళట ఫస్ట్ లో ఆ జాతికి సంబంధించిన వాళ్ళే బొమ్మలు చేస్తూ ఉన్నా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ వచ్చిన తర్వాత చాలా ప్రాచుర్యం పొందిన తర్వాత వీళ్ళు వాళ్ళు అని కాకుండా చాలా మంది ఇదే కళ నమ్ముకొని ఉంటున్నారు మొన్నటి వరకు ఈ బొమ్మలు దేశ విదేశాలు వెళ్తాయి అని అంటే అబ్బా చాలా గొప్పగా అనుకునేదాన్ని కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా కోవిడ్ ప్రభావం వీళ్ళ కుటుంబాల మీద కూడా ఎంతో ఉంది అన్నది చూసి స్వయంగా కళ్ళారా ఇంటి దగ్గర చేసి పెట్టిన బొమ్మలన్నీ బయటికి వెళ్ళక షాపులకు వెళ్ళక అలాగే ఉండిపోవడం ఈ కళాకారులు ముఖ్యంగా ఈ కళని నమ్ముకున్న కళాకారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్నీ గమనించిన తర్వాత నాకైతే ఆనెస్ట్గా ఒకటి అనిపిస్తోంది ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా డబ్బు సహాయం చేశాననుకోండి వాళ్ళ చేతిలో ఉన్న కళని అవమానించినట్లే అనిపిస్తుంది అందుకనే నా వంతు ప్రయత్నంగా నా వంతు బాధ్యతగా ఈ కొండపల్లి బొమ్మల్ని నేను కొంటాను సుమారు ఒక 100 బొమ్మలు కొంటాను కొని అందరికీ పంచుతాను ఈ బొమ్మల యొక్క ప్రాచుర్యాన్ని ఈ బొమ్మల యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తాను కాబట్టి ఇప్పుడే ఆ షాప్ కి వెళ్తాను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానో నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్న బొమ్మలన్నిటిని కొంటాను నేనేమేం కొంటానో మీకు ఖచ్చితంగా చూపిస్తాను రండి వెళ్దాం ఇలా చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళేవే కానీ ఈ చిన్న చిన్న గుడుగులు అసలు ఈ జనరేషన్ పిల్లలకి గుడుగులు ఉంటాయి అని తెలుసా తెలీదో కూడా నాకైతే తెలీదు దాని తర్వాత ఇలా ఫ్రూట్స్ అని కలర్స్ కానీ చిన్నపిల్లలకి 1 ఇయర్లో పిల్లలందరికీ మనం ఇలాంటివి ప్లాస్టిక్వి వ్యాక్స్వి కొన్ని చూపిస్తూ ఉంటాం నాకు అర్థం కాదు అదిగో ఇది అసలు ఈ కలర్ ఇది ఈ కలర్ ఇది అని చెప్పి చిన్నపిల్లలకి మనము ప్లాస్టిక్ బొమ్మలు కొని నేర్పిస్తూ ఉంటాం ఇలాంటి బొమ్మలు చెక్కతో చేసిన లక్కతో చేసిన ఇలాంటి బొమ్మల్ని గనుక మనం పిల్లలకి అలవాటు చేసామనుకోండి వాళ్ళు కూడా ఒక మంచి వాతావరణంలో పెరిగిన వాళ్ళు అవుతారు అలాగే మన కళల గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు అందుకనే నా రిక్వెస్ట్ పేరెంట్స్కి చిన్నపిల్లలకి ఆర్టిఫిషియల్గా చైనా నుంచి తెచ్చిన బొమ్మలో లేకపోతే ప్లాస్టిక్తో తయారు చేసిన బొమ్మలో కాకుండా ఇలాంటి హెల్దీ బొమ్మలతో ఆటలాడడం నేర్పించండి నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ నేనైతే ఇప్పుడు ఇవన్నీ కొనుక్కెళ్తున్నాను ఇదండి కొండపల్లి బొమ్మలకి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్న ఎపిసోడ్ సంగతి థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా ఓపిక్గా చేసి చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నా కోసం ఇన్ని బొమ్మలు కూడా ప్యాక్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా కొండపల్లి బొమ్మలకి సంబంధించిన నా ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లివ్ దిస్ డైరీ సజెషన్ మోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ పందిరి కింద నుంచున్నాను కదా ఒక ఆకుని సజెషన్లా పెట్టుకొని క్లిక్ చెక్ ఈ సజెషన్ మోడ్లో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఒక ఫ్లవర్ని యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఆకుల్ని యూస్ చేయొచ్చు చున్నీని యూస్ చేయొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ జస్ట్ అ సజెషన్ మోడ్ అనమాట
అసలు మీరు ఫోటో దిగిన తర్వాత వన్స్ ఇఫ్ యు కుడ్ చెక్ యువర్ ఫోన్ ఫోటో తీసేసిన తర్వాత మీరు దేని కింద నుంచున్నారు అన్నది ఏ మాత్రం తెలియదు ఆ కొనలోంచి మాత్రమే ఫోటో క్లిక్ చేయాలన్నమాట బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది కూడా మీరు వేసుకున్న డ్రెస్ కి కాంట్రాస్ట్ కలర్స్ గనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇట్ జస్ట్ లుక్స్ అమేజింగ్ ట్రస్ట్ మీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోడ్స్